సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెందలాపూర్ గ్రామంలో మధ్యాహ్న భోజనం సరిగ్గా లేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మంగళాపూర్ ఉన్నత పాఠశాలలో ఏం జరుగుతుంది అయితే పిల్లలు ఏమంటారు అంటే వాళ్ళు మీకు పుండైనాయట. ఆ పుండ అయితే ఆ పుండ చేతనే కడుగుతుంది, మాకు అంత తినబుద్ధి అయితే లేదు, మాకు ఇష్టం లేదు అని అంటారు పిల్లలు. అదొక్కటి పోయిందా, మళ్ళా వంటల పురుగులు వస్తున్నాయి ఇది వస్తున్నాయి అని అంటే వాళ్ళకే రివర్స్ మాట్లాడుతున్నారట వీళ్ళు. మీ ఇళ్ళలో రావా అది అనేది మాట్లాడుతున్నారు. ఏది కూర వంటలల్లో అది ఇది గిట్లుంటున్నాయి, నీరు నీరు ఉంటున్నాయి అంటే మీ ఇంట్లో ఇంత మంచిగా చేసి పెడతారా అని మాట్లాడుతున్నారు. అదొకటి, ఇంకొకటి ఎవరు చెప్పుకుంటా చెప్పుకోరా, ఎవరు చేసుకుంటా చేసుకోరా అని అట్లా మాట్లాడుతున్నారట. జీతాలు ఇవ్వకుంటే కూడా మీరు ఎట్లా రావో మేము చూస్తామని మాట్లాడుతారు. పిల్లలంతా పోయి ఇంటి దగ్గర ఏం ప్రాబ్లం అది, ఇంటి దగ్గర తింటారు. ఇంటి దగ్గర ఎందుకు తినవాళ్ళు చెప్తుంది, ఫుడ్ మంచిగా ఉంటలేదని ఇంటి దగ్గర తింటారు. ఫుడ్లో ఏం లోపం ఉన్నది, ఫుడ్లో అది పురుగులు వస్తున్నాయట, ఉప్పుంటే ఉప్పుంటే కారం ఉంటలేదట, కారం ఉంటే ఉప్పు ఉంటలేదట, ఇంకా ఆమెకు ఏదో సెయికి అంత ఇన్ఫెక్షన్ అయ్యి అంత సోనంతా ఆడుతుందట, అట్లా అట్లా ఇష్టం ఇష్టం లేదట, ఆమె గజ్జి లేచిందట. అది మాకు ఇష్టం అనిపించలేదు, మేము అందు గురించి మాకు అది ఇష్టం అనిపించక మేము ఇంటికి వస్తున్నాము. ఇది ట్రీట్మెంట్ చేయించుకోమని సమస్య చెప్పిండ, చెప్తే నేను ఇవాళ ఉండి రేపు వచ్చేదాన్ని, నాకు అంత అవసరమా అది కానీ అని మళ్ళీ ఎదురించి సార్ తోటి మాట్లాడింది. మీ అభిప్రాయాలు చెప్తారు, చెప్పారు అసలు తినేయండి రా, ఇట్లా రా, ఒక్కడ చెప్పరు ఒక్కడ చెప్పరు, ఒక్కడ చెప్పరు అన్నాల పురుగులు వచ్చిన వల్ల ఒక ఐదారు సాట పడేసినాం మనం, చేతికి ఏదో ఇన్ఫెక్షన్ అయింది అన్నారు, దానివల్ల తినకుదే లేదు అన్నాం, అందుకే ఇంటికి వెళ్ళి తింటున్నాం.